యాభై అదే దరిద్రం కదా మనం చూసింది. ఇలా గమ్మత్ ఏమనిపిస్తుంది అంటే ఒక ఛాన్స్ ఏంది, ఒక ఛాన్స్ ఏంది అంటారు. అలా కొత్తల్లా మనకు 11 ఛాన్సులు ఇచ్చినాం కాంగ్రెస్ అనే అడ్డమైన పార్టీకి. 11 ఛాన్సులు ఇస్తే 55 కరెంట్ ఇయలే, సాగునీరు ఇయలే, తాగునీరు ఇయలే, కళ్యాణ లక్ష్మి ఇయలే, షాదీ ముబారక్ ఇయలే, పెన్షన్ 2000 ఇయలే. ఇలా మళ్ళీ అదే దరిద్రం వచ్చి మాకు ఒక ఛాన్స్ ఏంది, ఒక ఛాన్స్ ఏంది అంటారు. అదేమైనా కొత్త పార్టీ? అది కొత్త పార్టీ కాదు, చెత్త పార్టీ. మార్పు కావాలి, మార్పు కావాలంటారు. ఏం మార్పు కావాలి? 6 నెలలకు ముఖ్యమంత్రి మార్పు కావాలన్నా, నిండిన చెరువు ఎండిపోయే మార్పు కావాలన్నా, 24 గంటల కరెంటు పోయి 3 గంటలు వచ్చే మార్పు కావాలన్నా, మళ్ళీ ఏం మార్పు కావాలి? మళ్ళీ రైతులు ఆత్మహత్యలు చేసుకునే రోజులు కావాలన్నా, రైతు బంధు ఎత్తగొట్టే మార్పు కావాలన్నా, ఆడపిల్లల పెళ్లిళ్లకు పైసలు ఇవ్వకుండా ఉండే మార్పు కావాలన్నా, 2000 పెన్షన్ పోయి 200 వచ్చే మార్పు కావాలన్నా, ఏం మార్పు కావాలి? ఆలోచించుండ్రి. వాళ్ళేమో 11 సార్లు ఉండొచ్చట, కానీ తెలంగాణ ఇచ్చిన కేసీఆర్ మాత్రం 2 సార్లకే సరిపోయిందంటే చాలట. అంటే మరి నెహ్రూ నుంచి మొదలు పెడితే రాహుల్ గాంధీ దాకా రాజ్యం వెళ్ళొచ్చు, 11-12 సార్లు వాళ్ళు ఉండొచ్చు, కానీ కేసీఆర్ మాత్రం 2 సార్లకే ఇంటికి పంపిండ్రి, ఇంటికి పంపిండ్రి. నేను ఒక్కటే మాట అడుగుతున్నా మిమ్మల్ని, కేసీఆర్ ఏం తప్పు చేసిండు నేను ఇంటికి పంపేయాలి మనం? కేసీఆర్ ఏం తక్కువ చేసిండు? కాంగ్రెస్ కూడా ఏం చేసిండు? కేసీఆర్ ఏం చేయలేదు. ఇందిరమ్మ రాజ్యం అంటారు వాళ్ళు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంది? గంజి కేంద్రాలు, ఆకలి కేకలు, నక్సలైట్లు, మళ్ళీ పోలీస్ కాల్పులు, బీడు భూములు, ఎండిన చెరువులు, 200 పింఛన్లు, గదేనా ఇందిరమ్మ రాజ్యం? మళ్ళా గదే కావన్నా? మళ్ళా దరిద్రాన్ని తెచ్చి నెత్తి మీద పెట్టుకుందామా? ఆలోచించుండ్రి, ఆగం కాకుండ్రి. బిడీలు జుట్టేటోళ్ళకు పెన్షన్ ఇవ్వాలన్న ఆలోచన కాంగ్రెస్ పుర్రెకెప్పుడు నచ్చిందా? రైతు బంధు ఇవ్వాలి, రైతుకు పైసలు ఇవ్వాలన్న ఆలోచన కాంగ్రెస్ పుర్రెకెప్పుడు నచ్చిందా? కేసీఆర్ వచ్చినాకనే కదా ఇవాళ కేసీఆర్ నకలు కొట్టుకుంటా, కేసీఆర్ రూపాయితమే మాటానిత్యం అంటుంది గదకే కదా. అకలు మారినకెళ్ళేవి నకలు మారినకెళ్ళేవి అకలు చెయ్యే, నకలు కొట్టాలంటే కూడా తెలివి ఉండాలి. ఆ తెలివి ఉండే సన్నాసుడు వినాయకముందు కూడా అంటుండు కాంగ్రెస్. కేసీఆర్ 24 గంటలు కరెంట్ ఇస్తుంది కదా రోజుకు, మేము 48 గంటలు ఇస్తాం అంటుండు. రోజుకు 8 గంటలు ఉంటాయి, దాని తిన్నదాన్ని తెలివి. అందుకే నేను ఏమంటున్నా అంటే ఆగం కాకుండ్రి. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు పెద్ద మనిషి, ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు ఈశ్వరుని చేతిలో ఓడిపోయి 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 ఆగమాగం అవుతుండు, ఏడుస్తుండు ఏడుస్తుండు, ఇంటింటికి వస్తుండు ఇంటింటికి వస్తుండు, ఏడుస్తుండు నేను చచ్చిపోతా అంటుండు. ఈసారి నేను ఓడిపోతే నేను చచ్చెప్పిక్తా, ఈ ఆత్మహత్య చేసుకుంటే ఒకటే ఉంది అంటుండు. ఆయన కొట్టేస్తే మరి మీరు చచ్చిపోతారు, నేను ముందే చెప్తున్నాను. పొరపాటును ఓటేస్తే కాంగ్రెస్ పార్టీకి మనం చేస్తాం, కాంగ్రెస్ కొట్టేస్తే రైతు వస్తాడు, కాంగ్రెస్ కొట్టేస్తే తెలంగాణ రాష్ట్రమే చస్తుంది. మనం కాటగల్పిందే వాళ్ళు. 1956లో తెలంగాణకు ఆంధ్రకి ఇష్టం లేని లగ్గం చేసింది ఎవరు? ఎవరు చేసిరు లగ్గం అన్నాడు 1956ల? ఎవరు? 1968లో 378 పిల్లల్ని కాల్సి చంపింది ఎవరు? తెలంగాణ పిల్లల్ని. 1971లో 11 మంది ఎంపీలను మనం గెలిపిస్తే వాళ్ళని దిసుకుపోయి గొర్రెలను గుంజుకుపోయినట్టు గుంజుకుపోయి కాంగ్రెస్ మందలు కలుపుకునేది ఎవరు? 2004 నుంచి 2014 దాకా 15 మనం సాగుగొట్టి 100 మంది పిల్లల ప్రాణాలు తీసింది ఎవరు? కరెంట్ ఇయ్యని ఎవరు? తాగునీరు ఇయ్యని ఎవరు? ఫాల్తూ పార్టీ ఏది? మరి ఆ ఫాల్తూ గాళ్ళ కోటేస్తారా మళ్ళా? ఇలా నేను మిమ్మల్ని ఆలోచించమనేది ఏంటంటే, ధర్మపురిలో గింత మంచి ఎమ్మెల్యే ఉన్నాడు, నీకు ఇంతకంటే మంచి ఎమ్మెల్యే వాడు లేడు మొత్తం రాష్ట్రమైన. ఈశ్వరుని కంటే మంచివాడు దొరకడు. వాడెవడు? నేను నేను చచ్చిపోతా, నేను పీకుతా, నేను అదైతా, నేను ఇదైతా, 3 సార్లు ఓడిపోయినా, 4 సార్లు ఓడిపోయినా మీకు దండం పెడతా, మీకు కాలాలు డైవ్ కొడతా, గావిడికి వాడిపోకుండా గా సెంటిమెంట్లకు వాడిపోతే మనం చస్తాం. ఆయన చచ్చుడు వేరు, మనం చస్తాం. అయినా పోటీ ఎప్పుడైనా వ్యక్తుల మధ్యన కాదు, పార్టీల మధ్యన అవుతుంది. ఇలా ఆయన ఏ పార్టీలు ఉన్నాడు? కాంగ్రెస్ అనే ఒక దౌర్భాగ్య పార్టీలు ఉన్నాడు. ఏ పార్టీ అయితే నీకు నిలియలేదో, ఏ పార్టీ అయితే ఇలా రైతు బంధు ఆపిందో, ఏ పార్టీ అయితే రైతులను గుర్తవచ్చుకుందో, ఆ పార్టీ కోటేస్తే అది న్యాయమవుతుందా? ఏ పార్టీ అయితే 100 మంది పిల్లలను చంపిందో తెలంగాణలో, ఆ పార్టీ కోటేస్తే న్యాయమవుతుందా? ఆలోచన చేయండి. కేసీఆర్ గారి నాయకత్వంలో మేము కొత్త పథకాలు పెడుతున్నాం. ఇక్కడున్న కోడలు పిల్లలు ఎక్కడన్నారా? కోడలు కోడలు ఇవ్వాలి, కోడలు కాదా, లగ్గాలు కాలేదా మీకు? ఇంకా ధర్మపురిలో ఆడపిల్లలు పెళ్లి చేస్తలేరా? కోడలు పిల్లలందరికీ ఒక శుభవార్త, ఎందుకంటే మీరు మా మీద జరా లొల్లి పెట్టేస్తాం. కోడలు పిల్లలందరికీ శుభవార్త, ఎందుకంటే మీరు మా మీద కొద్దిగా కోపంగా ఉన్నారు. మా అత్తలకేమో పెన్షన్ ఇస్తాను, మా సంగతి ఏంటంటాను. అందుకే కోడళ్ళకు శుభవార్త. శుభవార్త ఏంటంటే, డిసెంబర్ 3 తర్వాత అన్నమల్ల ఈశ్వరన్న ఎమ్మెల్యే అయినాక కేసీఆర్ గారు 3వ సారి ముఖ్యమంత్రి కాగానే కొత్త పథకం చాలు చేస్తున్నాం. కళ్యాణ లక్ష్మి లెక్కనే సౌభాగ్య లక్ష్మి అనే కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం. నెలకు 3000 రూపాయలు ఇచ్చే కొత్త కార్యక్రమం. మంచిదేనా ఇది? మంచిదే. అక్కడ నిలబడలేదు, ఎందుకు సఫలు కొడతలేరు? అంబేద్కర్ ముంగడా
ఏం చెల్లె నేను వేరే వేరే ఆలోచన చేస్తున్నా ఏంది కుంపదీశ్ రాంగ రాంగ నాకు పంతులు చెప్పిండు పంతులు సుల్తానాబాద్లో కలిసిండు పంతులు చెప్పిండు నాకు పక్కా చెప్పాను ఎల్గటూర్ల కొద్ది అనుమానం ఉంది నాకు ఎల్గటూర్ల మీద ధర్మపురుల మీద కొద్ది చెప్పన్నాడు ఏం చెప్పన్నాడు ఇరికేనా ఈశ్వరన్న గారి ఎల్లుండి మీరు 30 తారీఖు నాడు ఆ డబ్బలవై అది ఒత్తేటి రోజు బటన్ ఒత్తేటి రోజు కారు గుర్తు దిక్కు కాకుండా ఇంకో దిక్కు చూస్తే కన్ను పోతాయట నాకైతే తెలియదు తర్వాత మళ్ళా కంటి వెలుగు శిబిరానికి పోయే అవసరం పడుతుంది మీ ఇష్టం నాకైతే తెలియదు నేనైతే ఒకటి పక్కా చెప్తున్నా మీకు మరి కోడళ్ళ గురించి అత్తలు ఉంకోరు కదా అత్తలకి ఇంకా కోపం వస్తుంది నా కోడలికి నాకంటే ఎక్కువ వచ్చిందని అత్తలు ఉన్నారా ఇక్కడ అత్తలు ఆశ బాగానే ఉన్నారు ఇక్కడ మరి అత్తలందరికీ శుభవార్త మీకు కూడా కోడళ్ళకు 3000 అత్తల పెన్షన్ కూడా 5000 రూపాయలు చేస్తున్నాం ఆసరా పెన్షన్ మళ్ళా కోడళ్ళ కోపంకి రాకుర్రి మీరు కూడా ఎప్పటికైనా అత్తలు అవుతారు రాని పెట్టుకుని మీకు కూడా వస్తాయి ఎప్పటికైనా మీరు కూడా అత్తలు అవుతారు రాని పెట్టుకోకండి ఇంకొక 2 మంచి కార్యక్రమాలు చాలు చేస్తున్నాం నరేంద్ర మోడీ 2014 లో బాగా నరికిండు ఏమన్నాడు సిలిండర్కు మొక్కుండ్రి నాకు గుద్దుండ్రి అన్నాడు అన్నాడా గుద్దినం గుద్దితే ఏం చేసిండు వంగవేటి మనని దెబ్బ దెబ్బ గుద్దిండు ఇప్పుడు ఎంత అయింది సిలిండర్ 1200 అయిందా 400 సిలిండర్ తీసుకుపోయి కొండ మీద కూసోబెట్టిండు 1200 చేసిండు ఆఖరికి కట్టలు పోయే దిక్కన్నట్టు అయింది అందుకే కేసీఆర్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు డిసెంబర్ 3 తర్వాత ఈశ్వరన్న గెలిచినాక బ్రహ్మాండంగా ఆ 800 ఏదైతే మోడీ వెంచిండో మేము భరిస్తాం మీకు 400కే సిలిండర్ ఇచ్చే ఒక కొత్త కార్యక్రమం తీసుకుంటున్నాం తెల్ల రేషన్ కార్డులు పెన్షన్లు కొత్త యుద్ధం జనవరిలో ఇచ్చుకుందాం ఆ ఇచ్చుకున్నాక 2 మంచి కార్యక్రమాలు కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాక ఒకటి ఇవాళ దేశానికి భూమి పెట్టే స్థాయికి ఎదిగింది నా తెలంగాణ మన తెలంగాణ మన రైతుల కష్టంతో కేసీఆర్ లాంటి పనిమంతుడైన నాయకుడి వల్ల రైతు బంధు ఇచ్చిన వల్ల రైతు బీమా ఇచ్చిన వల్ల 24 గంటల కరెంట్ ఇచ్చిన వల్ల ఇలా బ్రహ్మాండంగా దేశానికే భూమి పెట్టే స్థాయికి ఎదిగింది అందుకే మంచి ఆలోచన చేసిండు కేసీఆర్ గారు